హాయ్ గాయస్ నా పేరు వేణుగోపాల్ నాదండ్ల ఐఎమ్ ఫ్రమ్ చిరాల జెన్జీస్ మీకు అంతా లైఫ్ ఈజీ అయిపోయింది ఈజీ మీన్స్ డేటా రెవల్యూషన్ వచ్చిన తర్వాత అంతా మీ చేతుల్లోనే ఉంటుంది మొత్తం ద హోల్ ఓల్డ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్ సో ఇక్కడ రెగ్యులర్గా ఫోన్ చూసేవాళ్ళు ఎంతమంది పో పోరును చూసేవాళ్ళు అంటే యూనివర్సల్ సో రెగ్యులర్ అనేది నేను సో ఇప్పుడు జస్ట్ మీరు ఒక్క ఫోన్ క్లిక్ అందుకనే తెస్తే చాలు మీకు ఈ ఆల్ వరల్డ్ ఇనివర్ మీరే ఎక్కడైనా చూసుకోవచ్చు కానీ నైంటీస్లో టూ థౌజండ్ ఎర్లీ టూ థౌజండ్లో ఎట్లా ఉండేదంటే అది అది ఒక మహాయజ్ఞం అనమాట అది ఆ మహాయజ్ఞం కూడా అసలు అది జరిగిద్దో లేదో తెలియదు అందులో చాలా సమ్మెదలు ఎంతోమంది మాడిపోతుంటారు మసి అయిపోతుంటారు చివరికి అది ఏమైందో తెలియదు మీకు అట్లా ఉంటుంది అనమాట అందుకనే అప్పట్లో ఉన్న ఒక సామెత ఉండేది ఎవరైతే ఎవడు చూడనప్పుడు ఎవడైతే తప్పు చేస్తాడో తప్పు చేయకుండా ఉంటాడో వాడే మహనీయుడు ఇప్పుడేంది ఆడి ఫోన్లో ఎవడు చూడకున్నప్పుడు ఎవడు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవడైతే మొబైల్ ఫోన్ కీబోర్డ్లో ఎక్స్ అనే పదం నొక్కడో వాడే మహనీయుడు అనమాట ఇప్పుడు వాడు అంత మహనీయుడు అంత మహానుభావుడు ఈ రోజుల్లో సో ఇప్పుడులాగా టక్కన ఇన్ని క్లిక్ అవే మీకు ఉండేది కాదు స్వీట్ కార్న్ మూవీస్ సో స్వీట్ కార్న్ మూవీస్ మీకు అంత మన క్లిక్ అవే ఉండేవి కాదు సో ఆ రోజు జరగాలంటే ఫస్ట్ ఫస్ట్ ఒక నలుగురు కుర్రాళ్ళకు మూడు రావాలి ఆ వచ్చిన నలుగురు కుర్రోళ్ళ మూడు వచ్చిన వాళ్ళ నలుగురి దగ్గర ముందు డబ్బులు ఉండాలి ఈ నలుగురు డబ్బులు అంటే కూడా అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో అందరూ ఊరెళ్ళి ఉండాలి ఒకడన్నా కనీసం ఒకడింట్లో ఒకడింట్లో అని ఎవడన్నా ఊరికి వెళ్తే అప్పుడు ఛాన్స్ అనమాట సో అట్లానే ఒకసారి మా మాచ్చేలాల్లో మా నలుగురికి మేము నలుగురు ఫ్రెండ్స్ మూడు వచ్చింది నలుగురు ఫ్రెండ్స్ ఆటగాడు అయినప్పుడు ఇంకో ఐదు ఆటగాడు జాయిన్ అయ్యాడు ఇంకోటి వచ్చింది నాకు మూడు వచ్చింది నేను వస్తాను నేను చూడాలన్నాడు సరే అని చూసాం నలుగురు డబ్బులు వేసుకున్నాం నలుగురు డబ్బులు సరిపోతున్నాయి ఆ టైంలో అసలు ఎట్లా లేదండి నలుగురు డబ్బులు సరిపోతున్నాయి కాబట్టి మనం నలుగురు వెళ్ళి తెచ్చుకున్నట్టు ఇటు ఐదో వాడు నేను చూస్తానుగా నేను డబ్బులు ఇను అంటాడు ఎందుకేమంటే మీరు నలుగురు సరిపోతున్నాయి కదా నేను ఎందుకు డబ్బులు ఇట్టు ఇప్పుడు నేను ఇవ్వలేదు డబ్బులు మీరు తెస్తారో చూస్తారు అటు అనే నేను వస్తే నేను వస్తే నీకు ఎక్స్ట్రా పోయేది ఉంది నీదేమైనా అరిగిపోతుందా తరిగిపోతుందా నేను వస్తాను నా పాటికి నేను కూర్చుంటాను నేను చూసుకుంటాను నీకెందుకు అన్నాడు సరే అండి మేము మటుకి నేను డబ్బులు ఇస్తే నేను ఎంట్రీ లేకపోతే లేదన్నాడు వాడు అడిగేట్ వెళ్ళిపోయాడు ఇక నలుగురు ఉన్నాం ఇప్పుడు ఈ నలుగురులో కూడా అప్పుడు అంత అమాయకులు అన్నాడు అమాయకులు అంటే ఎంత అమాయికులు అంటే మేము సీడీ ఉంది కదా సీడీ బర్నింగ్ అనే కాన్సెప్ట్ ఉండేది మేమేమనుకున్నాం అంటే ఎంఎస్ ఎంఎస్ఎక్స్ఎల్ సీడీలు అయితే రైటింగ్ సీడీ అంటారు ఓన్లీ ఈ సినిమాలనే బర్నింగ్ సీడీ అంటారు ఎందుకంటే మనం అవి చూస్తే బర్న్ అయిపోతుంటాం కదా అందుకని ఏమో ఇవి బర్నింగ్ సీడీలు అంటే ఇవే కావాలా సీడీ బర్నింగ్ అంటే మేమంతా అట్లా ఫీల్ అయ్యేవాళ్ళం ఈ నలుగురిలో ఒకటి నాకు ఉండాలి ఇప్పుడు ఇంకోటి అక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆ షాపుకి వెళ్ళాలా రిక వీసీఆర్ రికార్డింగ్ ప్లేయర్ కావాలా క్యాస్టర్ తేవాలా అది వెళ్ళి అడిగేవాడు అంత నాకున్నాడు ఒళ్ళాడు మొత్తానికి మొత్తానికి నన్ను ఎగదోశాడు నువ్వు పదవి అన్నాడు మన చిన్నగా ఒక సైకిల్ తీసుకొని చిన్నగా షాప్ ముందుకి ఇట్లా వెళ్ళగానే షాప్లోంచి ఒక చిన్న వీసీఆర్ తీసుకొని మా ఇంటి పక్కన వస్తున్నాడు ఈ పక్కన దగ్గర మనం ఏమన్నా సైకిల్ ఏమన్నా షాపు దాటి ముందుకు లగో లఘు ముందుకు లగెళ్ళు యాక్చువల్గా అతను మామూలు సినిమా ఏ భక్తత్కారం అయితే తెచ్చుకుంటున్నాడు కానీ మనం తెచ్చుకుంటుంది అది కాబట్టి ఆడు కూడా అదే తెచ్చుకుంటున్నాడు మనం భయపడిపోయి మనల్ని ఎక్కడ చూస్తాడని టక దాటిపోయి ముందుకెళ్ళి రెండు మూడు రౌండ్లు వేసి తర్వాత ఎవడు లేనప్పుడు అసలు ఎవ్వడు లేడు కదా అని చూసినా గోబో ఆడు చెంగేసుకుని లోపల దూరినట్టు టకట లోపల తిరిగి లోపల తిరిగితే పెద్ద ఆయన ఉన్నాడు ఏం పెద్ద ఆయన ఉన్నాడు అని చెప్పి అంకుల్ వీసీఆర్ కావాలి నాకు అందులో ఓకే విసిఆర్ ఉందమ్మా రెంట్ ఇంత ఇంత ఓకే నెక్స్ట్ చెప్పు అన్నాడు మనం ఏం చదువుతాం ఆయన అరవై ఏళ్ళు ఉన్నాడు అయితే నేనేం చేయలేదు అలాగే ఫస్ట్ కాసేపు సిగ్గుపడ్డు ఎట్లెట్టాను సిగ్గుపడం కానీ ఆడేది అది మోహన్ బాబు టోన్లో ఏం కావాలి ఆడు మోహన్ బాబు టౌన్లో నేను ఏమన్నా సిగ్గుపట్టడం అయిపోయింది ఇక అర్థం కావట్లే పక్కన పేపర్ ఉంటే పెన్ను తీసుకుని పిచ్చికి తొలగేస్తున్నాను ఎట్ల ఆడి మళ్ళీ ఏం కావాలి మళ్ళీ ఆడదు ఇట్లా నీ షర్టు తీసుకుని ఎట్లెట్టే ముందు స్టార్ట్ చేసి అయినా అర్థం కావట్లేదు వాడికి అంతలోకి యాక్చువల్ సప్లయర్ వాళ్ళ అబ్బాయి అనమాట ఈయన చేసేది ఆ పెద్ద ఆయన షాపు ఆయనకి తెలియదు ఈ చిన్నోడు చేస్తుండడు అన్నమాట ఆ అమ్మను గ్రాప్ చేశాడు ఆ డాడీ డాడీ నేను చూస్తాను న్యూటీ రా న్యూట్రా న్యూట్రా అని వెళ్ళాడు ఆయన తీసుకొచ్చి నన్ను కూర్చున్నాడు ఆ చెప్పు అన్నాడు కావాలన్నా ఓకే ఇదిగో క్యాటలాగ్ అని నా ముందు కేటలాగ్ పడేసాడు ఎమ్మ దీన్ని కేటలాగ్ పెట్టారు ఎప్పుడు పెట్టారు చూడని చెప్పింది కలిగి ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసే కేటలాగులు ఆడ అప్పట్లోనే తయారు చేసి నాకు లిస్ట్ ఇచ్చాడు చూడు ఏంటి లిస్ట్ చూడు ఫస్ట్ అన్నాడు ఏం చూసాడు అని చెప్పి నేను ఫస్ట్ చూశాడు ఒక నువ్వు ఒక నేను అన్నాడు అమ్మ నీ అమ్మ అంటే మీరు అన్వయించుకోవాలా దేనికనేది ఒక నువ్వు ఒక నేను ఓకే నో నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్కి వెళ్ళాడు అన్నాడు అమ్మాయి ఆయనకిద్దరా అని చెప్పి నెక్స్ట్ వెళ్దాం ఒక రాదా ఇద్దరికి ఇష్టం అన్నాడు ఇది నాలుగోది నాలుగోది ఇంకొకరం బ్లాక్ టైగర్ అన్నాడు బ్లాక్ టైగర్ అన్నాడు అమ్మాయి ఇంకా ఐదోది అయితే కలిసి ఉంటే కలసకు అన్నాడు నేను ఏదో ఇక ఇక్కడికి చెప్పి అన్నా నువ్వు ఏదో ఒకటి ఒక ఇచ్చేసి రెండు సీడియోలు అన్న సరే రెండు సున్ని రోజులకే మా ఫ్రెండ్ ఒక షాపులకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు దూసుకొని వచ్చేసి అరే రే అన్న మనోడి ఇంటికి వాళ్ళ తాతయ్య వచ్చాడు అర్జెంటు ఊరినిచ్చాను అమ్మా నీ అమ్మ మళ్ళీ ఫెయిల్ అయింది అని చెప్పి ఏం చేద్దాం మరి అంటే ఏం లేదు వాళ్ళ తాతయ్యకి ఒక మంచి సెంటిమెంట్ సినిమా పట్టరమ్మన్నాడు అంతే అన్న ఇప్పుడు మనం ఈ సీడీలు చూస్తున్నప్పుడు ఆ షాప్ ఓనర్ వాడు వాడు అక్కడి నుంచి చూస్తున్నాడు కుర్రోళ్ళు పని పాటలేదు అది మొత్తం అన్నట్టు వాడి దగ్గరికి వెళ్ళి సార్ ఒక మంచి సెంటిమెంట్ రక్త సంబంధం అని ఎన్టీఆర్ సాబితా సినిమా ఉంది ఒకటే మీరు ఎప్పుడన్నా చూడండి మామూలుగా గొక్క పెట్టి ఆడవాళ్ళు మీరు సినిమా మొత్తం అంతే ఆ సినిమా తీసుకొని ఆ సీడీలు తీసుకుని ఇద్దరు ఇంటికి ముందు మనం కాదు కదా ఆయన పెద్ద ఆయన చూడాలి పెద్ద ఆయన సరి కూర్చోబెట్టి రక్త సంబంధం సినిమా ఆయన ఒక ఇక్కడ మనం అందరం వెయిటింగ్ ఈడ నలుగురు ఆడ అతను ఒక ఏడుపు సీన్ చూస్తాడు చూడండిరా ఆ సెంటిమెంట్ చూడండి ఆ అన్నా చెల్లెల బంధం చూడండిరా మీరు అరే మేము చూడాల్సినవి వేరే ఉండే తాత నువ్వు ముందు తొందరగా కార్యడు అసలు పాటలు రిపీట్ కాదు ఈవెన్ ఏడు ఫిషి కూడా మళ్ళీ రిపీట్ చేసి రిపీట్ చేసి మొత్తం పండిని చేశాడు మొత్తానికి ఆయన పడుకోబెట్టారు మనవాళ్ళంతా సిగిడి గీడి అన్నీ పెట్టారు పెట్టి ఆన్ చేశారు ఆన్ చేసి చూడటం మనం అసలు అసలు అప్పట్లో ఆ ఫిలిమ్స్ చూసే మహోల్ వేరే ఉంటుంది ఒకటి కాళ్ళు కుచ్చి వేసి రెండు కాళ్ళు పైన పెట్టి ఎట కూర్చుంటాడు ఒకటి ఆడి కింద ఒకటి కింద కూర్చుంటాడు ఆడి తొడ మీద ఇంకోటి ఇట ఈడి మీద ఇంకోటి పంతులు కానీ ఒకేసారి పొందున అందరూ కూర్చొని ఎటు పెట్టేసి చూస్తుంటారు చూస్తే సినిమా స్టార్ట్ అయింది సరే అని మావాడు చూసి కాస్ట్ పెడత పెడత చూసాడు పేరు చూస్తే లండన్ రామదాసన్ ఉంది మరి లండన్ అని ఏమో రాడు ఇచ్చాడు మనకెందుకు పెట్టడానికి పచ్చున్నాడు పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఆయన చూస్తున్నాం మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్ సినిమాలు గమనించలేదు హీరో హీరోయిన్ వస్తారు ఫస్ట్ హీరో హీరోయిన్ వచ్చి ఫస్ట్ గట్టిగా అరుచుకుంటారు హ్యా వాట్స్ బ్లాస్టర్డ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈ వర్స్ యు యువర్ బ్లాస్టర్ వాట్స్ హఠాత్తుకి ఇద్దరు స్లో అయిద్ది స్లో వాయిస్ స్లో అయింది వాయిస్ లో అయితే వాళ్ళద్దరు కలవబోదారని మనకి ఇండికేషన్ అనమాట వాళ్ళు లో అవ్వగానే మనలో తెల్లరేపోతారు బావే బా 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 రెడీ 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 అన్నాడు వీళ్ళు అట్లానే ఇద్దరు హీరోయిన్లు అరుచుకున్నారు ఇద్దరు స్లో అయిపోయింది వాయిస్ లైట్ డిమ్ అయింది టక్కన అందరూ ఎలర్ట్ అయిపోయినప్పుడు కరెంట్ పోయింది కరెంట్ పోయింది ఏ అందరూ ఇంక ఇదంతా వాళ్ళు షో అని ఒకడు ఒప్పో అని ఒకడు నానా రకాలు చేసి కూర్చొని ఇక వెయిటింగ్ ఎందుకంటే సిటీ బయటకు రాదు మన క్యాస్ట్ బయటకు రాదు కరెంట్ లేకపోతే అదో పెద్ద బాధ ఎవడన్నా వచ్చి చూస్తాడేమో ఇదని చెప్పి అట్లా వాళ్ళు ఇంకో బాధలో ఉన్నారనమాట ఇట్లా ఇక ఏం చేసాం పది నిమిషాలు పావు గంట ఇరవై నిమిషాలు చూసాం పనుకుని నిద్రపోయాక లాభం లేదండి పనుకున్నాం మధ్యలో సప్పుడు అయితే లేచి చూస్తే మావాడు ఒక లేచి ఆ రెండో క్యాస్ట్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేసి టేపు చూస్తున్నాడు ఏమైనా కనిపిస్తుందని అంటే అరే ఏం చేస్తారంటే బావా టేపులో ఏమైనా కనిపిస్తుంది చూస్తున్నా అరే అమ్మ టేపులో కనిపిదురాది నువ్వు క్యాషెట్ పెట్టాల పెడితే వస్తుందని చెప్పా సరే సరే మళ్ళీ నేను సరే పడుకో ముందు పడుకున్నాం పడుకున్న కరెక్ట్గా రెండున్నర ఆ ప్రాంతాలు కరెంట్ వచ్చింది అసలు మామూలుగా ఉధృతంగా లేచి టెళ్ళి మళ్ళీ ఆన్ చేశాడు మళ్ళీ సేమ్ మళ్ళీ ఈసారి ఏమైంది మళ్ళీ వాళ్ళిద్దరు దగ్గరికి వచ్చారు దగ్గరికి వచ్చి స్లో స్లో వయసు అవ్వగానే చిన్నగా మీరు ఎప్పుడైనా పాత క్యాషెట్లు చూస్తే పైన గీతలు వస్తుంటాయి పైన గీతలు వచ్చి టక్ 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 కొట్టుకుని మొత్తం తెర మొత్తం మన ఇంటరప్షన్ అయితే చూడు మన దూరదర్శన చదువుతున్నాడు అంతరాయానికి చింతిస్తున్నాం అని చెప్పి అట్లా నల్ల తల్లాటి మచ్చలు వచ్చింది మొత్తం 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 వచ్చింది మొత్తం వచ్చి చూస్తున్నారు ఇంకా ఇంకా వెయిటింగ్ వస్తలే బావా వస్తలే బావ అంటాడు ఇంకోటి వెళ్ళి టీవీ దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు అంటే ఆ మచ్చల్లో కూడా వాడు ఏదో వెతుకుతున్నాడు అన్నమాట వాడు ఇంకా వాడు ఇంకా అరే బావా ఏదో ఉంది బాబు వెనకేదో జరుగుతుందండి వెనక జరగటం ఏందిరా మనకు కనిపేయాలి కదా వాళ్ళు అంటే మళ్ళీ మళ్ళీ మన కరెంట్ పోయింది మళ్ళీ మళ్ళీ కూర్చున్నాం మళ్ళీ అట్లానే వెయిటింగ్ మళ్ళీ పెట్టి మళ్ళీ కరెంట్ వచ్చింది మళ్ళీ కరెంట్ వచ్చి మళ్ళీ పెట్టు మళ్ళీ కొంచెం స్టార్ట్ అయ్యి మళ్ళీ సేమ్ హీరో హీరోయిన్ మళ్ళీ దగ్గర రాగానే పోలీస్ విజిల్ పై 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 పోయి అని విజులు ఇక అసలు అక్కడ మా వాళ్ళ రియాక్షన్ చూడండి ఆ విజులు చూడంగానే ఫస్ట్ కింద కూడా కింద కూడా ఇట్లా కూర్చొని ఉన్నాడు చూడు వాడు పోలీసు ఫస్ట్ చేసిన పని వాడు వీషాని ఒక తన్ను తన్నాడు ఒకటే తన్ను అవతల పడింది ఈడు తీశాడు వెనకటోరు తీశారు ఎటు బయట పరిగెత్తి గోడ దూకి ఎటులట్టు రన్నింగ్ మొత్తం అంతా అయిపోయింది ఒక అరగంట ఆగిన తర్వాత చిన్న ఒక్కోళ్ళు ఒక్కొని దగ్గరికి వచ్చాం తీరా చూస్తే విజులేసింది ఎవడంటే ఆడు మనం ఐదు వాడిని ఒకరిని నువ్వు చూడటానికి వీలెదు అన్ను ఆడు విజులేసి మమ్మల్ని అందరిని బెదిరించాడు ఇక మేము నలుగురం కూర్చున్న తిరిగి ఇక మా తాతయ్య కూడా వేసాడు ఈ లోపల ఆ నలుగురు ఉన్నాం కదా నలుగురులో ముగ్గురే కనిపిస్తున్నారు ఇంకొకరు కనిపించలే ఏందని దాన్ని చూస్తేనే చూస్తే వాడు ఈ ఈ సందట్లో వాడేళ్ళు గోడ దూకి దూకటం దూకాడు ఈ గోడకి దూకటం వాడికి తెలియక బయలు దూకిపాడు ఇంత గొడవ జరుగుతున్నా పోలీసు పట్టుకుంటాడు అక్కడే మునుగుతున్నాడు లేస్తున్నాడు కానీ వాడు చప్పుడు చేయట్లే మొత్తం చూసి చూసి లాంటి బయట తీస్తాడో తప్పు చూస్తున్నాడు బావా వెళ్ళిపోయారు పోలీసులు బావా వెళ్ళిపోయారు అన్నాడు వెళ్ళిపోలేదు నువ్వు వాడు డబ్బులు ఇస్తాడు లేకపోతే వాడు చూసేవాడు కదా వాడికి చెప్పేవాడు అందరు లేచారు ఆ రోజు మేము చూడటం అయిపోయింది ఏం లేదు ఇక అప్పుడు క్లోజ్ అయిపోయింది వీసీఆర్ టైం అయిపోయింది వీసీఆర్ అద్దె పొక్క వీసీఆర్ రిపేర్స్ ఒక్క మనం చూసిందేం లేదు సో అది జెన్జీలు అంత ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు విత్ ఏ థంబ్ కానీ అప్పట్లో అంత కష్టపడ్డా కూడా ఫలితం దిస్ ఇస్ మై సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ